ఇవాళ మా మాజీ శాసనసభ్యుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు బాల్క సుమన్తో సహా కొంతమంది మా ఉద్యమకారులని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. వారి నేరం చేయాలి, వారు ఎక్కడిని ఎవరి మీద దాడి చేయడానికి పోలే, లేకపోతే ఇంకోటి ఏదో చట్టవ్యతిరేక చర్యలు చేయడానికి పోలే. పోచారం శ్రీనివాసరెడ్డి గారు 10 ఏళ్ళు కలిసి ఉన్న సహచరుడిగా, పెద్ద మనిషిగా వారిని గౌరవించారు కాబట్టి, నేను వారింటికి ముఖ్యమంత్రి వెళ్ళి వస్తున్నాడు అని తెలిస్తే ఆయన వెళ్ళిపోయిండేమో, మాట్లాడొద్దాం మనం కూడా, మరి ఆయన మన ఇంటికి ఎందుకు వస్తాడు, ఏ కారణం చేత వచ్చింది, ఏం జరిగింది అని చెప్పి తెలుసుకుందామని చెప్పి ఆతృతతో ఉత్సాహంతో పోయినట్టున్నారు. అది మన ఇల్లు అనే భావనతో, మన నాయకుడు అనే భావనతో. కానీ అప్పటికి ముఖ్యమంత్రి లోపల ఉన్నాడని చెప్పేసి పోలీసు వాళ్ళు అడ్డుకున్నారట. ముఖ్యమంత్రిని ఎన్నో చేస్తానికి ఏం పోరు, ఎవరు కూడా చేయరు. మేము వెంటనే సుమన్తో సహా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో వచ్చిన మా వాళ్ళందరూ కూడా విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎటువంటి కేసు లేకుండా విడుదల చేయాలి. ఎందుకంటే ఆ నిమిషం వరకు అది మా ఇల్లని, మా నాయకుడని, మా సహచర పెద్దలని తెలుసుకోవడానికి పోయినరు, మాట్లాడడానికి పోయిన మంచి చెడ్డ కాబట్టి వెంటనే విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.